అందరికీ నమస్కారం. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ దీక్ష టీం నుండి రిలీజ్ చేయబడుతుంది. ఈ వీడియోలో మీరు మీకు ఆన్లైన్ కోర్సెస్ లింక్స్ వచ్చినప్పుడు వాటిని ఉపయోగపెట్టుకొని ఆన్లైన్ కోర్సెస్లో ఎలా జాయిన్ అవ్వచ్చో తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న నిష్టా 4.0 కానీ భవిష్యత్తులో రాబోయే వివిధ ఆన్లైన్ కోర్సెస్లో ఈ విధానం ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. మొదట మనకు ఈ కోర్సెస్ సంబంధించిన లింక్స్ వాట్సాప్ గ్రూపుల ద్వారా, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా, అలాగే మెసేజ్ రూపంలో మీ మొబైల్కి వచ్చి ఉంటాయి. అలాంటి సందర్భంలో మీరు ఆ లింక్స్ను ఉపయోగపెట్టుకుని చాలా సులువుగా జాయిన్ అవ్వచ్చు. మొదట వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి మెసేజ్లో ద్వారా ఎలా జాయిన్ అవ్వచ్చో మీకు మొదట చూపెట్టబోతున్నాను. మీకు లింక్స్ వాట్సాప్లో గ్రూపులలో కానీ మీ పర్సనల్గా వచ్చినప్పుడు ఆ మెసేజ్ని మీరు మొదటగా క్షుణ్ణంగా చూడాలి. అది ఏ బ్యాచ్ సంబంధించింది, ఏ కోర్స్ సంబంధించింది లాంటివి. ఉదాహరణకి ఇక్కడ నిష్టా 4.0 సంబంధించినటువంటి లింక్స్ వచ్చాయి. ఇది గమనించినట్లయితే నిష్టా ఈసీసీఈ రీరన్ కోర్సెస్ లింక్స్ ఇవి. ఇక్కడ కోర్స్ 1లో 2 లింకులు ఇవ్వడం జరిగింది, అంటే ఇంగ్లీష్ అలాగే హిందీ వర్షన్లో ఉన్నవి. చివరిలో B2 అని కూడా చేర్చడం జరిగింది, జనరల్గా బ్యాచ్ 1 బ్యాచ్ 2 యొక్క డిఫరెన్స్ని తెలియజేయడానికి. ప్రజెంట్ బ్యాచ్ 2 రన్ అవుతుంది కాబట్టి మనకు ఈ లింకుల ద్వారా మనం ఈ నిష్టా 4.0లో కోర్స్ 1 జాయిన్ అవ్వచ్చు. మనం ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో అయితే పైన ఉన్న లింక్ ద్వారా క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. నేను ఇప్పుడు ఈ మొత్తం మెసేజ్లో చూసినట్టయితే మనకు 6 కోర్సులు సంబంధించి ప్రతి కోర్సులోనూ 2 మీడియంలు కనిపించాం. నేను ఇప్పుడు కోర్స్ 4లో ఎలా జాయిన్ అవ్వచ్చు మీకు చూపెట్టబోతున్నాను. కోర్స్ 4 సంబంధించినటువంటి ఇంగ్లీష్ వర్షన్ యొక్క కోర్సులో జాయిన్ అవ్వడానికి నేను ఆ లింక్ని క్లిక్ చేయడం జరిగింది. వెంటనే అది ఏ యాప్ ద్వారా జాయిన్ అవ్వాలో అడుగుతుంది. అప్పుడు ఆ దీక్ష యాప్ని నేను క్లిక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ లింక్ ద్వారా ఆ కోర్స్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే ఈ లింక్ ద్వారా ఓపెన్ అవ్వగానే మొదట గమనించాలి పైన ఉన్నటువంటి టైటిల్, కోర్సు విషయాలన్నీ సరిగా ఉన్నాయా లేదా. నిష్టా ఈసీసీఈ కోర్స్ 4 ఇంగ్లీష్ వర్షన్లో ఉంది, దాని యొక్క పేరు ఇవ్వడం జరిగింది, అలాగే బ్యాచ్ డీటెయిల్స్ ఉన్నట్టయితే అది గమనించుకోవాలి. ఇకపోతే కింద కోర్స్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇది సిపిడి తరహా కోర్స్ అని, మీడియం ఇంగ్లీష్ అని, అలాగే యూజర్ టైప్ అనేది టీచర్ సంబంధించింది, ఇది ఎన్రోల్మెంటు 25 మే లోపలే జాయిన్ అవ్వాలి లేకపోతే తర్వాత జాయిన్ అవ్వడానికి ఉండదని, అలాగే తేదీ కల్లా పూర్తి అవబోతుందని, ఈ కోర్సు ఎన్ని గంటలు ఉంటుంది ఇలాంటి అదర్ అంశాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే సర్టిఫికేట్ మీకు పొందాలి అంటే మీరు 100% కోర్సుని పూర్తి చేయడం, అలాగే సర్టిఫికేట్ అనేది 70% అంతకంటే ఎక్కువ మార్కులు వస్తేనే మీకు సర్టిఫికేట్ వస్తుందన్న విషయం రాసి ఉంది. అలాగే దీనికి సంబంధించిన కోర్సు తదితర అంశాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా చదవాలి. అలాగే కోర్స్ మాడ్యూల్లో ఏ మాడ్యూల్స్ ఉన్నాయనేది కూడా ఈ లిస్ట్ ఉంది. ఇది గమనించిన తర్వాత మనం జాయిన్ కోర్స్ నొక్కి జాయిన్ అవ్వచ్చు. ఇది హైలైట్ అయి ఉంటుంది కొన్ని సందర్భాల్లో, టెక్నికల్ కానీ సర్వర్ ఇష్యూస్ ఉన్నప్పుడు హైలైట్ అవ్వనప్పుడు. నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు కోర్స్ మాడ్యూల్లో ఏదో ఒక కోర్సు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూసారా, క్లిక్ చేయగానే ఇప్పుడు జాయిన్ కోర్స్ అంటే అందులో కోర్సు చదవాలి అంటే కోర్సులో జాయిన్ అయ్యవాళ్ళు అనేది అది అడుగుతుంది కాబట్టి ఇమీడియట్గా మనం జాయిన్ కోర్స్ నొక్కినట్టయితే వెంటనే అది మనల్ని కోర్సులోకి ఎంటర్ చేయడానికి ఈ అనుమతి అడుగుతోంది. మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ ఒక యాక్సెప్టెన్స్ ఇవ్వాలి, అంటే మన డీటెయిల్స్ స్టేట్ అడ్మినిస్ట్రేటర్స్తో పంచుకోవడానికి మనం ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు గమనించండి. దీన్ని సెలెక్ట్ చేస్తేనే మీరు కోర్స్ చేసినప్పుడు ఆ డేటా మాకు అందుబాటులోకి వస్తుంది, మీరు కోర్స్ చేసినట్టుగా మాకు తెలుస్తుంది. ఇది మీరు సెలెక్ట్ చేయకుండా షేర్ నొక్కినట్టయితే కోర్స్ జాయిన్ అయ్యి మీరు కోర్స్ చేసినా మాకు ఆ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సెలెక్ట్ చేసి షేర్ అని క్లిక్ చేయగానే ఇమీడియట్గా మీరు కోర్సులోకి జాయిన్ అయిపోతారు, స్టార్ట్ లెర్నింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు చాలా సులువుగా నిష్టా 4.0లో కానీ ఏ ఆన్లైన్ కోర్సెస్లో అయినప్పటికీ లింకులు ఉపయోగపెట్టి ఈజీగా జాయిన్ అవ్వగలరు. ధన్యవాదాలు. నమస్కారం.